వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు నరేష్. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ రూరల్ జిల్లా గవిచెర్ల గ్రామ శివారులో జీపు ప్రమాదానికి గురైన సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్పై విమర్శలు గుప్పించిన కరీంనగర్ సూడా చైర్మన్ రామకృష్ణారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచెర్ల గ్రామ శివారులో నిన్న సాయంత్రం జీపు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన సంఘటన స్థలాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఇంకా మృతదేహాలు ఎక్కువగా ఉండొచ్చనే అనుమానాలతో రాత్రి నుంచి ఉదయం వరకు ఈ రిస్క్ ఆపరేషన్లో చురుకుగా పాల్గొన్న పోలీసులను, ప్రజాప్రతినిధులను అభినందించారు. జీపు డ్రైవర్ ఒకరే మృతి చెందాడని, మిగతా 14 మంది సురక్షితంగా బయటకు రావడం జరిగిందని ఆయన తెలిపారు. జరిగిన యాక్సిడెంట్లో 14 మంది జీప్తో సహా బావిలో పడితే అందరూ కూడా బతకడం జరిగింది. ఒకే ఒక్కరు డ్రైవరు కొన్ని ఎట్లా జరిగిందో తెలియదు కానీ చనిపోవడం జరిగింది. నిజానికి మా యొక్క స్థానిక సంఘీ మండలం జడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ భర్త శ్రీనివాసు మరియు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస గారు ఎమ్మటే స్పందించి వాళ్ళను బయటికి లాగా సిఐకి కిషన్ గారు, స్థానిక ఎస్ఐ సురేష్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా చాలా బాగా పనిచేయడం వల్ల అందరూ కూడా సురక్షితంగా బయటికి రావడం జరిగింది. ఒకే ఒక ఎస్ఐ గారు, ఒకే ఒక డ్రైవరు మరి జరిగింది. మరి ఆతురతలో బయటికి వెళ్ళిన ఇంకా 3 పరిగెత్తి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ సంఘటన నిజంగా ఇక్కడ స్థానిక ప్రజలు కష్టపడి పనిచేసి మోటార్ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి జడ్పీటీసీ సర్పంచ్ భర్త స్థానికులను నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. ముఖ్యంగా పనిచేసిన పోలీస్ సిబ్బందిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చనిపోయిన కుటుంబానికి మరి గౌరవ మంత్రివర్యులు దయాకరరావు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి తప్పకుండా వారికి న్యాయం జరిగింది. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఒక్క సింగంపల్లి గ్రామంలోనే 1,80,00,000 విలువైన అభివృద్ధి పనులు చేపడతామని, అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని అనపర్తి ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి తెలిపారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం కోటపాడు గ్రామంలో ప్రతి ఇంట గ్యాస్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు స్వాభిమానుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. బ్యాంకులో కానీ లేదా బయట వ్యక్తుల దగ్గర కానీ ఇది కనకా పెట్టుకోవచ్చు, దాని మీద అప్పు తెచ్చుకోవచ్చు. లేదు 5 సంవత్సరాలు అమ్ముకునే విధంగా ఆయన గతంలో ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేవారు కానీ ఇలా పట్టాలని ఒక కాగితం మీద ఇచ్చేసేవారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని తెలియడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ళ పట్టాలేంటి, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం ఏంటి అని కోర్టు వాళ్ళు కేసు ఏంటి ఇంకా పెండింగ్లో ఉంది. అది తేలగానే అందరికీ కూడా అర్హులు అందరికీ కూడా ఇళ్ళ నుండి లిస్టు రాశారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇది ముమ్మాటికి నిజం మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినప్పుడు అమౌంట్ పడడం జరిగింది. ఏదో 20వ తారీఖు వచ్చిన డేట్ డిక్లేర్ చేయడం, ఆ ప్రకారంగా మరి సేకరించడం కూడా జరగలేదు. రాగానే మళ్ళీ అర్హులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోటి, కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంకెన్నాళ్ళు దిగజారుడు రాజకీయాలు చేస్తారని కరీంనగర్ సూడా చైర్మన్ జీవి రామకృష్ణారావు మండిపడ్డారు. మానకొండూరులో విలేకరుల సమావేశం నిర్వహించి రామకృష్ణారావు మాట్లాడుతూ, దుబ్బాకాలో బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో దొరికిన డబ్బును కాపాడేందుకు దొంగచాటున వెళ్లడమే కాకుండా తనపై పోలీసులు దాడి చేశారని బండి సంజయ్ చెప్పుకోవడం, సదరు డబ్బును పోలీసులే పెట్టారని అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. పార్టీ నాయకులు ఏం చేసినా, ఎంత అసత్య ప్రచారాలు చేసినా బీజేపీకి ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదని స్పష్టం చేశారు. దుబ్బాకాలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని తేల్చి చెప్పారు. అక్కడైతే నువ్వు వచ్చి ఇక్కడ కత్తి తిప్పడం ఏందని కూడా మేము సవాల్ చేస్తున్నాం. కాబట్టి వారు ఇక్కడ ఒక దొంగ దీక్ష ప్రగతి భవన్ పోతాము పరిస్థితులు మేము ఎవరం లేము.
మీరు పోయవాల్సింది మా ప్రగతి భవనకియో లేకపోతే మా సార్ ఫామ్ హౌస్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లతో నిర్మించినాము, దానికి జాతీయ హోదా తీయడానికి ప్రయత్నం చేయండి. వ్యతిరేకంగా మీ యొక్క మోడీ గారి ప్రధాని మీరు ఈ రాష్ట్రంలో దేశంలో ఎంత బలహీనం అయిపోతుందో అర్థం చేసుకోండి అని చెప్పి, మీరు అసత్యాల మీద అబద్దాల మీద మాత్రం రాజకీయాలు చేయొద్దు. మీరు ఒక రాష్ట్రానికి అధ్యక్షులు, మీరు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి ఆ గౌరవాన్ని మీరు కాపాడవలసిందిగా నేను. ఈ నెల 18న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ గురై హత్య చేయబడిన దీక్షిత్ రెడ్డి హంతకుడు మందసాగర్ ను వెంటనే శిక్షించాలని దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు కోరారు. దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు ఈరోజు ఉదయం మహబూబాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడి కిడ్నాప్ అనంతరం బాలుడి ఆచూకీ కోసం 300 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదని చెప్పారు. తమ కుమారుడు క్షేమంగా వస్తాడని ఎదురు చూశామని, కానీ హత్యకు గురయ్యాడని చెబుతూ కన్నీటి పర్యతమయ్యారు. తమ కుమారుణ్ణి హత్య చేసిన మందసాగర్ను మరణశిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒక ఉత్కంఠతో ఎదురు చూడడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకటే నమ్మకంతో ఉన్నారు, బాబు తిరిగి వస్తాడు. మాకు కూడా అదే నమ్మకం, చివరి వరకు కూడా బాబు తిరిగి వస్తాడనే నమ్మకం మాకు ఉంది. కానీ దురదృష్టవశాత్తు నా బాబు చనిపోవడానికి కారణమైన ఉచితంగా సత్వరమే శిక్షించాలని చెప్పేసి నేను పోలీస్ వారికి ఇలా చేసిన తర్వాత హైదరాబాద్లో మరొక ఘటన అయింది. ఒక 3 ఏళ్ళ బాలుని కిడ్నాప్ చేసి అతన్ని చంపడం జరిగింది. అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి ఇది స్ప్రెడ్ అవుకుంటూ ఒక నా అంటే చిన్నపిల్లల్ని ఈ విధంగా సింపుల్గా చేయవచ్చు అనే కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్తుంది. నాకు ఎల్లప్పుడూ నా కొడుకు సంతోషంగా పోలీసు వారు కూడా మొదటి నుంచి ఇదే కాన్సెప్ట్లో తమపక్కలో ఉన్న వారందరినీ కూడా ప్రతి విషయంలో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని నెంబర్ 1 పోలీస్ అని చెప్పేసి ఒక ప్రజల్లో ఒక భావం, ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనకు తగ్గట్టు సార్ నా బాబునైతే ఈరోజు కాపాడలేక ఒక ఇన్సిడెంట్ లాగా జరిగింది. కానీ తెలంగాణ పోలీస్ ఇప్పటికైనా కూడా నా బాబుకు నాకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా ఒక రివెంజ్, దానికి పనిష్మెంట్ ఇవ్వాలి, అతనికి మరణశిక్ష విధించాలి. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయం వద్ద రామవరం శివారు ఇందిరా ఎస్టీ కాలనీలో గల 11 kV స్తంభాలు తొలగించాలని, అనేక మంది ఈ వైర్ల వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళనకు దిగారు. స్తంభాలను తొలగించాలంటూ డిఈకి వినతి పత్రం అందజేశారు. దుబ్బాక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి మద్దతుగా మెదక్ డిసిసి అధికార ప్రతినిధి మామిళ్ళ ఆంజనేయులు దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ 6 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో చెరుకు శ్రీనివాసరెడ్డినే గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి సుమారు 250 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వము దళితులకు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 250 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం మన భూమే గుంజుకుంటున్నటువంటి ఆ టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలి? ఏతమ్మ ఓటు? వారికి చెంపదెబ్బ పెట్టాలి. మన భూములు మనకు రావాలంటే ఒక్క ఓటు కూడా ఈడ కారు గుర్తు ఉత్తమరెడ్డి గారు. ఈ గ్రామంలో ఏ మూల వెళ్ళినా ఏ గల్లి వెళ్ళినా ఉత్తమరెడ్డి గారు చేసిన పనే చూపిస్తున్నారు. ఉత్తమరెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఉత్తమ నియోజకవర్గంగా చేసిండు. ఏ నియోజకవర్గంలో కూడా ఒక స్కూలు ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ లేదు. ఆయన ఎక్కడ లేని బిల్డింగ్లు ఇక్కడ తీసుకొచ్చింది. నియోజకవర్గంలో గోదాములు కట్టించిండు, సీసీ రోడ్లు వేసిండు, కమిటీ హాల్ కట్టించిండు వచ్చిండు. ఏ ముత్తంరెడ్డి అయితే ఆయన ఆశయం కోసం పనిచేసిండో, ఏ ముత్తంరెడ్డి అయితే పేద ప్రజల కోసం పనిచేసిండో, ఆయన మృతి చెందడం ఆయన ఆశయం నిలబెడతా అని చెప్పి ఈరోజు వ్యక్తిని, పేదల గురించి ఆలోచించే వ్యక్తికి మనం ఓటేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థి మరి ఏదో 100 మందిలో 101 మంది వెనుక కూర్చుంటుంది. ఆమెకు చెప్పరాదు? కుమారుడికి ఓటేద్దామా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమ్మ మీకు కాంగ్రెస్ పార్టీ 3,116 రూపాయలు ఇస్తుందని చెప్పి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం
చిలకపాడు గ్రామంలో గత 10 రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ ఫైర్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో 2 తాటాకు ఇండ్లు పూర్తిగా కాలిపోయిన ఘటనలో ఎన్ఆర్ఐ మిత్రులు మడికి గ్రామవాసి అత్తిలి రమేష్ తన మిత్రులతో కలిసి అగ్ని ప్రమాద బాధితులకు ఇల్లు నిర్మించుకోవడానికి 1 లక్ష రూపాయల సహాయం అందించారు. గత 4 ఏళ్లుగా ఎన్ఆర్ఐ అత్తిలి రమేష్ తన స్వగ్రామమైన మడికి గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు. ఇక్కడ ఈ వాట్సాప్ ద్వారా దాతలకు కూడా తెలియజేస్తున్నామండి. ఆలమూరు తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతూ వీరికి ఎవరు అందరూ ప్రతి ఒక్కరూ కూడా మానవత్వంతో ఇద్దరు ఆదుకోవాలని కుటుంబాలను నిలబెట్టాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. చేతులు జోడించి కోరి ప్రార్థిస్తున్నాం. సాయం చేయమని. నా పేరు కొత్తపల్లి వెంకన్న. మాది తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడు గ్రామం నందు తాటకిల్లను గృహం నందు నేను నివసించున్నాను. ఈ నెల 11 అక్టోబర్ మా మిస్సెస్ మాకు టిఫిన్ చేద్దామని స్టవ్ వెలిగించిందండి. ఈ స్టవ్కి ట్యూబ్ లీకేజ్ వల్ల పూర్తిగా దగ్ధమైంది. కానీ మాకు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అన్నీ పూర్తిగా ఏమీ లేకుండా మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. అండగా మా స్నేహితులు మాకు ఇంకా వీళ్ళందరూ కూడా మాకు మా స్నేహితులు వీళ్ళందరూ కలిపి మా వీళ్ళందరికీ మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలో 9 తెగల ఆదివాసీ సంఘాల తరపున ఇచ్చోడలో జరుగుతున్న బజర్ హత్నూర్ రోడ్డుపై గల అక్రమ కట్టడాలను కబ్జాలను ఆపాలని ఇచ్చోడ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. కొందరు కాసులకు కక్కుర్తి పడి ఆదివాసీ చట్టాలను తూట్లు పొడుస్తూ ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఇట్టి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకొని ఈ కట్టడాలను సత్వరమే ఆపేయాలని డిమాండ్ చేశారు. మేము ఆదివాసీ సంఘాల తరపున తుడుందెబ్బ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం ఎందుకు జరిగిందంటే, ఈరోజు ఇచ్చోడ మండల కేంద్రంలో ఇంతకు పూర్వం R&B శాఖ ఆధ్వర్యంలో అక్రమ కబ్జాలను కూల్చివేయడం జరిగింది. అయినను నిమ్మకు నీరెత్తినట్టు పొడుస్తూ మళ్ళీ అక్రమ కబ్జాలను మొదలుపెట్టారు. ఇట్టి అక్రమ కట్టడాల విషయంలో సత్వరమే శాఖాపరమైనటువంటి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని ఉంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి కబ్జా ఒకవేళ వీటిపై చర్యలు తీసుకో ఆదివాసీ సంఘాల తరపున ఆందోళన కార్యక్రమాలు మేము జిల్లా వ్యాప్తంగా ఉండనట్టు ఉన్నటువంటి అంటి అంటనటువంటి మాకు విషయంలో మేము ఇప్పుడు ద్వైపాక్షిక ధోరణి పాటించకుండా మా హక్కుల్ని మేము కాపాడుకునే క్రమంలో ఈరోజు వారిపై చర్యలు తీసుకోకపోతే కబ్జా అయినటువంటి ప్రాంతాలని మేము కబ్జాకు తీసుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి జంక్షన్ హైవే రోడ్డు మృత్యు గంటలు మోగిస్తుంది. రోజురోజుకు నగర జనాభా పెరగడంతో పాటు వాహనాలు ఎక్కువడం, కార్లు, లారీలు, బైక్లు పరిమితికి మించి వేగంతో నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంతటితో వార్తలు సమాప్తం.